అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను, ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. సునేనా ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వేనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. నిజమా? అవును చిత్ర, వీళ్ళందరూ చెప్పేది నిజం. అందరు అనుకుంటున్నట్టుగా నేను హాస్టల్ నుంచి మిస్ అవ్వలేదు, కావాలనే ఎస్కేప్ అయ్యాను. దానికి కారణం చిత్ర. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు? హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఆ రోజు రాత్రి ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా వెళ్దాం. ఇలాంటి కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలీదు. చూడు పడుకున్నారా? చిత్ర, నువ్వు ఈ మధ్య టూ వచ్చేస్తున్నావు. తెలిస్తే మళ్ళీ అనాథ అయిపోతుందేమో అని నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోయినా ఎవరో చిత్ర కోసమే అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళేదాన్ని. హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు మ్యామ్. చిత్ర, ఒక మంచి స్టూడెంట్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ నాకు ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలున్నారు. ఐఎమ్ సో సారీ మా,
చిత్ర నా పెద్ద కూతురు లాంటిది. లాంటిదేమిటి? నా పెద్ద కూతురే. చిత్రాంగద ఎవరు? అదొక మగరాయుడు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే చిత్రహింస. సార్థగనామదేవురాలు. ఆడాళ్లలో మగాళ్ళ ప్రవర్తించే వాళ్ళని చూశాను, గాని చదువుకున్న వాళ్ళలో ఇలా ప్రవర్తించే అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడికన్నా అడిగితే చెప్పకుండా గుడికా తీసుకొచ్చారు. ఎందుకు మ్యామ్? నీ పెయిన్ ని నయం చేసే మెడిసిన్ కోసం. మెడిసిన్ కూడా దొరుకుతుందా? నువ్వు పడే బాధకి కరెక్ట్ మెడిసిన్. నిన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్. అవును చిత్ర, నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే తోడు నీకు ప్రశాంతతనిస్తుంది. ఆలోచిస్తే ఈ పెళ్లి నీకే కరెక్ట్ అనిపిస్తుంది. జ్యోతిష్యమ్మా, నేను ఇలాంటివన్నీ నమ్మనని మీకు తెలుసు కదా. నువ్వు నమ్మకపోయినా అబ్బాయి తరఫు వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయి కదా. అయితే జాతక చక్రం వేద్దామంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నీకే సరిగ్గా తెలీదు. అందుకే ఈ నాడి జోషి. అమ్మా, మీ బొటన వేలు ముద్రలు ఇవ్వండి. నేను చదువుకున్నాను స్వామి, సంతకం పెట్టగలను. మీ చదువుకందని శాస్త్రం అమ్మా ఇది. ఏంటి నాన్సెన్స్? కాదు, సిక్స్త్ సెన్స్. కొన్ని వేల ఏళ్ల క్రితమే అగస్త్య మహాముని దూరదృష్టితో, దివ్య దృష్టితో ప్రతి మనిషి జీవితాన్ని ముందే ఊహించి రాసిన శాస్త్రం అమ్మ. మనిషి జనన మరణాల్ని, జీవన గమనాల్ని ఆశాంతం చదివి వినిపించగలిగే మరో వేదం. కేవలం బొటనవేలి రేఖలను బట్టి పేరు, ఊరు, మనిషి జీవితాన్నే కళ్ళ ముందుంచే అద్భుతం. మాటల్లో పెట్టి మంచేత అన్ని చెప్పించే గారడి అని విన్నాను. నేను నా మాటలతో మిమ్మల్ని బురిడీ కొట్టిస్తే నేను మేధావిని. అదే మీ జీవితం గురించి ముందుగానే మీరు తెలుసుకోగలిగితే మీరే మేధావులు. ఓం నమ శివాయ. చూద్దాం చైతన్య స్వామి. మీ బొటనవేలి రేఖలను బట్టి మీకు సరిపోయే పత్రాలు. ఒక్కొక్క తాళపత్రంలో ఉన్న వివరాలు చదువుతాను, అవును కాదని తెలిపే సమాధానాలు చెప్పండి. ఏ పత్రానికైతే అవును అని వస్తుందో అదే మీ పత్రం. మీరు పుట్టింది పుష్యమాసం, అంటే జనవరిలో. కాదు. మీకు పెళ్ళయింది? కాదు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు? అవును. మీ వయసు 30 సంవత్సరాలు? కాదు. ఇక్కడున్న తాళపత్రాలన్నీ వెతికాను, మీ వివరం దొరకలేదు. వైదీశ్వరం కోవిలలో మహాశివనాడిలో మీ జాతక పత్రాలు దొరకచ్చు, అక్కడ ప్రయత్నం చేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు చిత్ర? మన జీవితమే ఒక ఆకులో ఉందంటే నవ్వొస్తుంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నువ్వు చేసిన రీసెర్చ్ కూడా రేపుండబోయేది ఒక చిన్న సర్టిఫికేట్ మీదే చిత్ర. అంతెందుకు, మన ప్రాణం కూడా మనిషి తయారు చేసిన ఒక చిన్న బ్రేక్ వైర్లోనే ఉంది. నువ్వు నవ్వే రోజు నుంచి నమ్మే రోజు తొందరలోనే వస్తుంది చిత్ర. సరితగారు మీ గురించి అంతా చెప్పారు చిత్ర. మీకు కలిగే ఆ విచిత్రమైన స్థితి గురించి, మీ దగ్గర సమాధానం లేకపోయినా మీ బ్రెయిన్ నుంచి ఆన్సర్ కనుక్కునే టెక్నిక్ మా దగ్గర ఉంది, పాలిసోమ్నోగ్రఫీ. సింపుల్గా చెప్పాలంటే మైండ్ రీడింగ్. చూడండి చిత్ర, నిజానికి క్రిమినల్స్ నుంచి నిజాలు రాబట్టడానికి మెథడ్ని వాడతారు, అలాంగ్ విత్ లైట్ డిటెక్టర్. అదే బ్రెయిన్ వేవ్స్ని డీకోడ్ చేసే మెషిన్. ఏం చందు, ఏం కలగన్నావా చెప్పగలవా? అబ్బే వద్దురండి. పర్లేదులే చెప్పు. అది నేను నా భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని కర్మ కాలి నా అదృష్టం పండి అది మీ అనుభవంలో పడిపోయిందండి. అలా నేను ఒంటరికి వెళ్తుంటేనండి మధ్యలో సమంతానండి నా ఎదురుగా వచ్చండి, నన్ను దగ్గర తీసుకుందండి. తీసుకుని నా దిల్లుగిందండి. తర్వాత కరెక్ట్గా మీ బెల మోగిందండి. సమంత బతిపోయింది. అంటే సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు కూడా బ్రెయిన్ వర్క్ అవుతుంది, ఆ బ్రెయిన్ కూడా వర్క్ అవ్వని డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళాలి. ఎన్ని రోజులు మీరు నిద్రపోకుండా ఉండగలరో అన్ని రోజులు ఉండండి, పూర్తిగా మీ బ్రెయిన్ సుప్తావస్థ, ఐ మీన్ ప్యారలైజ్ అయిన తర్వాత మాత్రమే మైండ్ రీడింగ్ చేద్దాం. బట్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ చిత్ర. నేను కన్ను మూసేలోపు నా జీవితం గురించి తెలిస్తే చాలనుకున్నాను. అలాంటిది నేను కళ్ళు మూయకుండా ఉంటేనే తెలుస్తుంది అంటే తప్పకుండా డాక్టర్. డోంట్ వరీ చిత్ర, అంతా తొందరలోనే సర్దుకుంటుంది. తీసుకో చిత్ర. కష్టం మీద కోపాన్ని ఇలా కడుపు మీద చూపించకూడదు, హ్యావ్ ఇట్. వాట్ హ్యాపెన్ చిత్ర? ఆర్ యు ఓకే? ఎక్స్క్యూజ్ మీ.
చిత్ర, చిత్ర, ఆర్ యు ఓకే? ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఇలా పద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. కాకపోతే కాస్త కార్పొరేట్ స్టైల్. నీతో నాకు మాట్లాడరా. చూడు సింహం పంజాకు బలైన జింకల ఎలా ఆర్తనాదాలు పెడుతుందో చూడు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు, ఒక శరీరంలో రెండు ఆత్మలు నిలవు. రెండు ఆత్మలు ఒకే శరీరం కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడు. ఆమె ప్రశాంతంగా ఉండాలంటే పీడించే ఆత్మైనా వదిలేయాలి, లేదా ఆమె ప్రాణాలైనా వదిలేయాలి. మీరు ఆయన మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్. నేను పట్టించుకోను, కానీ నేను చెప్పింది మీరు పట్టించుకుంటేనే చిత్ర బతుకుతుంది. చిత్ర ఒక్కరు కాదు, ఇద్దరు ఇద్దరు. ఓం నమ శివాయ. సారీ సార్, ఇప్పుడు మనం చదవాల్సింది తన మైండ్ గా సార్. తన్నే బెటర్, తనని ఎవరన్నా బెస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. సైకియాట్రిస్ట్? ఇండియాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్, ఏలూరు యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన డాక్టర్ నీలకంఠ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం చిత్ర.